హైదరాబాద్ లో దిగిపోయాము మొత్తం లగేజ్ అన్ని కలెక్ట్ చేసుకున్నాం అనగో మోయ్య పెళ్లి కొడుకు మోయ్య అదిగో వచ్చేసాడు అన్న అయిపోయి కదా పెళ్లి పనులు పని అంత అయిపోతే ఎందుకు వచ్చావు అడుగుతున్నాను ఇండియాలో ఖర్చులకి డబ్బులు ఇస్తున్నారు కార్డ్ ఇవ్వండి గోకేస్తాను ఈజీగా ఇవి చూడండి ఎంత ఉత్తరం వేసిందో चाल रोजल की बैंकाक दारंत ऐब्रोस दोरकर तीन रम्मे गोड़ कलर्सारेयरपोर्ट कुकपि चूँ कुकपि वाले असला कुकपि मिस्पावा వేడివేడిగా చిట్టు ముత్యాలతో చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఈ రోజు కమ్మగా అవుతుందన్నమాట పొట్టు పొయ్యి పెట్టాను దీని కోసం గుండె ఈ చిన్న పొయ్యమే పెట్టాను పెద్ద పొయ్యి అవుతున్నా గానీ ఎందుకంటే కొనుకొన్న వాటికి అది వాడుతున్నాను అన్నమాట కొనుకొన్న వాటికి ఇందులో సింపుల్ గా అయిపోతాయి అని చెప్పి ఇది పెట్టాను ఇదేమో వేరేగా చికెన్ కర్రీ ఫస్ట్ కర్రీ వండిసి చికెన్ తీసేసానుంట బయటికి తీసి దాంతో మిగతా దాంతో బిర్యానీ చేస్తున్నాను హాయ్ పొట్టి హాయ్ హాయ్ పొట్టి ఉసిరికాయలు తినేస్తున్నావు నువ్వు मन मार्केट के मोड़पल इंक मुग्गे मुग्गे कायल्ला उन्नाई चूँ उसीरकाय ओरबेट्टेसानु उप्पु कारं वेसी बुड्डी जार मात्रं गोप्प इष्टं चाला बागुंटदि असलु बुड्डिगा इक्कड मोड़पल मात्रं गोप्प टेस्टीगा उंटायि भले उंटायि अन्नमाट टेस्ट कानी इवि एटो तेलियदु मन वैपु चाला रकाल मोड़पल दिगुतायि कदा लैक् बंगिन बिल्ली कोलंगं कलकरकायलु इंका चाला रकालु उंटायि इंकमो टेस्ट चाला बहुत तीय उठाई बिर्यानी एपड़ेपड़ा वेट चिट्ट मुत्याल चिकेन बिर्यानी असले उक्काल बागा पोड़ पोड़ उन्टा मन उदयम गार्लते आई तुलिपोयिंदी चेत मीद इंका फुल मंटे मंटन चेत मीद नेक तुलिपोयिंदी अन्नमाट फुल तीरिपोयिंदी तेक्क रेप तेलवारुझामुने एयरपोर्ट की बयलुदेरिपोवाली इंका अंदुके बिय्यं अवन्नी उंडिपोतायनि चेप्पि उंडेस्तुन्नानु ई रोजु నేను అన్ని మరీ స్పెషల్ గా డబ్బాలో ఏం గాని ఇలా కవర్ల తో ఉంచేస్తాను కొనుకొని చూడండి చిట్టి ముత్యాలు అంటే ఇలా చిట్టి ముత్యాల్లా ఉంటాయి ఇగో ఇలా బ్యాండ్ పెట్టిసి ఫ్రిజ్ లో పెట్టేద్దాం ఇగో ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మూత తీయాలంటే భయం ముఖం మీద కవర్ వచ్చేదేమో అని అమ్మా ఆవిరి ముక్కులో దూరిపోయింది అబ్బా దెబ్బకి జలుబు ఎగిరిపోయింది మసాలా ముక్కుకు పట్టిసింది చాలా వేడి వచ్చింది ఆవిరి ఎప్పుడో వంట చేస్తారగా ఉంటుంది ఏ రోజు మీరు చేస్తున్నారేంటి నేనే కదా యమ్మీ యమ్మీగా ఎంత బాగా ముక్కు చేస్తారో అదృష్టం ఉండాలి నా చేతు తినాలంటే वेड़ी पड़पल अंटिपोद आवीर आवीर तीय ना प्रदर्शन चूपी नोर नोर ऊर पोत असला बिर्यानी कल इंट्लो गोड़गेकोनी विजिल ఇలా కింద కూర్చొని విందు భోజనం అలా చేస్తే భలే ఉంటది అసలు ప్లేట్ మనకు వచ్చింది అమ్మో కాలిపోతుంది వేడివేడిగా తినడానికి రమ్మంటే గొడుగు పట్టుకొని వచ్చాడు ఏ తినానా ఇంకో నీ ప్లేట్ రెడీగా ఉంది తినాలి మరి ఫాస్ట్ గా ఇది బోన్లెస్ జీడిపప్పులతో వేసి చేసింది జీడిపప్పులు ఎక్కువ కనిపించకూడదు నాకు అక్కడ వేసాను అన్నమాట నాకు అంత నచ్చో జీడిపప్పులు ఇలా ఉల్లిపాయ చిన్న ముక్క పెట్టుకొని తింటే అదిరిపోద్ది బిర్యానీ రాజుగారి చికెన్ బిర్యానీ చిట్టు ముత్యాల చికెన్ బిర్యానీ అదిరిపోయింది అసలు చాలా చాలా టేస్ట్ గా వచ్చింది ఎలా ఉందండి నచ్చిందా మొకవేడ అలా పెట్టారు మర్చేయిన అయితే ఇదే లాస్ట్ నేను బిర్యానీ చేయడం నా చెయ్యి పడితేనే సెట్ అవదు చాలండి గబగబా నాలుగు ముద్దలు పొట్ల పడిచుకున్నాం అనుకోండి ఇంకా బయటికి వెళ్తే అసలు ఆకలేదు ఏదైనా ఇంట్లో వండుకొని తిన్నంత ఇది బయట తింటే రాదన్నమాట నాకు ఏమ అంత బయట తిన్నా గానీ అంత నచ్చదు అసలు రే ప్రయాణం కదా ఫ్లైట్ లో గానీ ఎయిర్పోర్ట్ లో గానీ ఇంత మంచి ఫుడ్ దొరకదన్నమాట ఇంకా అందుకే ఎప్పుడు బయలుదేరినా గానీ ముందు రోజు ఖచ్చితంగా ఇలా బిర్యానీలు గానీ ఏదో ఒకటి చేసుకుంటాం చాలా బాగుంది నా వంటకి మా ఇంట్లో వంగలు పెడతారు కానీ నాకు నేను పొడిసుకొని పొంగిపోతాను ఉప్పు మసాలా అంత ఎక్కువ ఉండవు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే పిల్లలు తినరు మళ్ళీని అందుకే తక్కువ తక్కువ వేస్తాను అన్నీ మీ అందరికీ తెలిసిన విషయం కదా మన వాళ్ళు పంచదార పెట్టిన కారం అంటారు ఇంక అందుకే అసలు మసాలాలు కూడా చాలా తక్కువ వేస్తాను అన్నమాట భోజనం అయిపోయి పొట్టం చూడండి చున్ని దొరకడం చాలు చీరలా చుట్టేసుకుంటుంది ఏ వచ్చినట్టున్నారు డాడీ డాడీ పద 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 ఫాస్ట్ గా ఆగు నేను ఓపెన్ చేస్తాను చేయి పడుతుంది వర్మగారు ఏ ప్లాన్ చేసుకున్నారు గానీ మా ముగ్గుర్ని రేపు ఇండియా పంపించి ఈయన మాత్రం బ్యాంకాక్ లో ఉండిపోదాం అనుకున్నారు సెండ్ ఆఫ్ పార్టీ అంట కేక్ తెచ్చారు కట్ చేయించడానికి హాయ్ గాయ్స్ ఐ వాంట్ టు సే వావ్ నీ సారీ బాగుంది కత్తి నేను ఎక్కువ సింగిల్ పైట్ వేసుకుంటాను కదా అందుకే నన్ను చూసి స్టైల్ కూడా వస్తుంది
రేపెళ్ళిపోతాం కేక్ ఎందుకర్రా అంటే ఎవరు కట్ చేస్తారు కేక్ ఎవరు తింటారు కేక్ कलर्स यूजा पैदा कैरमिल जस्ट पाक ఏవో కొన్ని పైపైన షుగర్ బాల్స్ చేశారు ఈ మలిపూల్ల గుండంతా ఫ్రెష్ క్రీమ్ లా ఉంది అసలు ప్రిజర్వేటివ్స్ కూడా ఏటి అయ్యొద్దని చెప్పాను నీట్ గా సింపుల్ గా చేసి ఇచ్చమని చెప్పాను ఆ ముగ్గురు కలిసి కట్ చేసిండరా ముగ్గురును నా కేక్ నా కేక్ అక్కను కలిసి అక్కను ఎంత్ర కట్ చేయాలి ఓకేనా అక్కను కలిసిరా రా రా కట్ వచ్చి కట్ను అటు ఓకే ఇలా ఓకే మనోడు చిన్న గిల్లికిచ్చేలాగా ఎంత ఉంటాడు గానీ ఎంత అలరంట అంత అలరి మనోడే అలరంటే మనోడి కన్నా అలర చేసిదన్నంట చిన్నప్పుడు నేను మా అమ్మగారు అంటుంటారన్నమాట ఎప్పుడకప్పుడు అందులో పుట్టింది అంటాక గంటాక అని మరి ఎక్కువ చేసేద్దు జస్ట్ 2 పౌండ్స్ చేయమని చెప్పానన్నమాట 900 గ్రాముల అలాగా కత్తి పొనిని దగ్గర 1 కేజీ అనుకోండి పంచదార కూడా వైట్ పంచదార కాకుండా బ్రౌన్ షుగర్ వాడమని చెప్పాను ఇక్కడైతే ఈ కేక్ ప్రైస్ 1200 థాయ్ బాట్స్ అంటే మన కరెన్సీలో దగ్గర 2700 రూపాయలు అంత పడింది పర్లేదు ఈ ప్రైస్ కి చక్కగా ఆర్గానిక్ గా వచ్చిందన్నమాట కేక్ सरपोदे चला नोट लमो ना मुक्क ना मुक्क మై పీస్ మై పీస్ నంద్ర నీటిగా పీసెస్ పీసెస్ లా కట్ చేస్తాను నీ బర్త్ డే ఏలే కరెక్ట్ గా పెళ్లి 10 రోజులే ఉంది ఇంకానా ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాను మా అమ్మగారు ఇంకా అదే తిట్ల అన్నమాట నెల రోజుల ముందేనా వస్తున్నావు కాదని ఇగో మరెందుకని బ్యాంకాక్ లోనే ఐబ్రోస్ చేయించుకుంటున్నాను ఇంకా ఇండియా వెళ్ళిన తర్వాత బ్యూటీ పార్లర్ అది ఇది అని తిరిగానంటే మా మమ్మీ ఎగిరి తన్నేస్తారు ఈవిడ గుజరాతీ మా కమ్యూనిటీలో ఉంటారు మంచి బ్యూటీషియన్ బ్యాంకాక్ లో ఐబ్రోస్ ఇలా దారంతో చేయించుకున్నానంటే ఇదే ఫస్ట్ టైం అన్నమాట అందులోకి ఈ కమ్యూనిటీకి వచ్చాకే తెలిసింది అన్నమాట మాకు ఇంట్లోనే చక్కగా ఒక చిన్న రూమ్ లో పెట్టుకున్నారన్నమాట పార్లర్ అయిపోయినట్టుంది అప్పుడే ఒక పక్క అంతకు ముందు అయితే తాయల దగ్గరికి వెళ్లి దాన్ని ఐబ్రోస్ చేయించుకోవడానికి ఆలైతే బ్లేడ్ పట్టుకొని సప్సప్లాడించివరు గొప్ప భయమేసింది అసలు ఐబ్రోస్ ఎలా చేస్తారని కాదు ముక్కలు ఎక్కడ తీసేస్తారని ఇంకో ప్లక్కర్ కోసం వెళ్తున్నారు బాగుంది చక్కగా చిన్న రూమ్ లో బాగా అరేంజ్ చేసుకున్నారు అన్నిని బాబాయ్ ఈ ప్లక్కర్ చూస్తే గొప్పయ్యం నాకు వీటితో ఒక్కొక్క హెయిర్ తీస్తుంటే కండచేయం కుట్టినట్టు ఉంటుంది ఇప్పుడు ఇంకా ఐబ్రోస్ కొంచెం కనిపిస్తున్నాయి కానీ నా పెళ్లి టైంలో అయితే అసలు ఐబ్రోసే ఉండేవి కాదు ఐబ్రోస్ పలుచుకున్నాళ్ళు మాత్రం ఇలా షేపింగ్ చేయించుకుంటే అలా కొన్నాళ్ళకి బాగా పెరుగుతాయి ఇది అయిపోతే వెళ్ళిపోవడమే ఇంకా అసలు ఆ రూమ్లో పడుకోబెట్టి లగేజీలు సర్దుకుంటున్నాం మేము చూడండి ఎన్ని మొత్తం అయ్యాయో పెళ్లి బట్టలు అన్నీ ఈ బ్యాగ్ ఖాళీ చేసి ఇందులో సర్దేద్దాం ముందు పడుకోవడానికి నాటకాలాడారు లగేజీలు సర్దేస్తారు టీలు కూడా నెమ్మది పడుకోబెట్టాను ఇటోడు పొట్టి ఫ్యాన్ ఛార్జింగ్ పెట్టుకున్నాడు అమ్మో సౌండ్ క్లేసిపోతాడు మళ్ళీ ఏమైనా అవుతాయి కానీ మా సద్దురు కార్యక్రమం మాత్రం అవదన్నమాట రేపు ఉదయాన్నే ఫ్లైట్ అయినా కానీ రాత్ర 12 వరకు సద్దుతూనే ఉంటాము అందరూ రెడీ అయిపోయాము ఇలాంటి కార్ కొనుక్కుందామా అని అడుగుతున్నాడు బుడ్డడు అలాగేనమ్మా ఇలాంటి కార్ కావాలట వీళ్ళు నేను కట్టే నా హ్యాండ్ బ్యాగ్ అప్ చెప్పకూడదు ఎక్కడ దగ్గర మర్చిపోతారు మళ్ళీ అన్ని లగేజీల కన్నా ముందు నా హ్యాండ్ బ్యాగ్ పెట్టి లోపల నాకు వెయిట్ చే కతి పద ఇగో కరెక్ట్గా స్కూల్ మధ్యలో వెళ్తున్నాం కదా పెళ్లికి ఇంకా ఇండియా వెళ్ళిన తర్వాత ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి అందుకే ఫుల్ బుక్స్ కూడా పట్టుకెళ్తున్నాము బ్యాగ్ వెనక్కి పెట్టమంటే పెట్టట్లేదు ఈసారి మా పెళ్లి షాపింగ్ సగం బ్యాంకాక్ లోనే అయిపోయింది ఈ సెంట్రల్ లో తెగ తిరిగేసాను అన్నమాట ఈయనకి లీవ్స్ దొరకలేదు అనమాట ఈయన రావట్లేదు ఇండియా మేము ముగ్గురే బయలుదేరుతున్నాము మా ముగ్గురిని పంపించేస్తున్నారు ముందు ఈయన పెళ్లికి దగ్గరలో వస్తానన్నారు ఒక వారం రోజులు పోయిన తర్వాత ఇదేదో బస్సు బాగుంది పెళ్లి బస్సు లాగా మా తమ్ముడు ఎక్కడి నుంచైనా వేసాడు కాదు చక్కగా తాయి ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చేదండి పెళ్లికి బస్సులు మాత్రం గొప్ప వెరైటీగా ఉన్నాయి డబుల్ డెక్ బస్సులు మనోడు ఈ పొట్టిపుల్ బొమ్మ కాసి గుడ్లు అప్పించుకుని చూస్తున్నాడు ఇవి ఇంకో అరగంటలో దిగిపోతాము ఈ బొమ్మల్ని అంటించినట్టున్నారు కార్ కి కదలట్లేదు అసలు ఈయన హ్యాపీనెస్ చూడండి ఎయిర్పోర్ట్ కి మేము ముగ్గురు వెళ్ళిపోతాం పర్లేదంటే ఈయన కూడా వచ్చారు మళ్ళీ నేనే ఫ్లైట్ మిస్ చేసుకొని ఇంటికి వచ్చేస్తానా అని నా మీద అంత నమ్మకం అందుకే దగ్గర నుండి దారి పెట్టేస్తున్నారు పుట్టింటికి మొఖం వెలిగిపోతుంది అగ్గిపురుగులాగా భలే పరిగెడుతుంది కారు ఫ్లైట్ టైం అయిపోతుందేమో ఈసారి ఇండియా ట్రిప్ మాది 20 రోజులే అసలు వెళ్ళినట్టే ఉండదేమో తెల్లవారుసరికి కదా ప్రయాణం ఇంకా ఈ రోజుకి రేపుడికి సరిపోయినట్టు వంట కూడా చేస్తాను అనమాట ఆయనకి కర్రీస్ అవి వండిసి ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చాను సో అలా రైస్ వండుకొని తినేవి ఈజీగా
ఈవెన్ టిఫిన్ కి పిండి కూడా యాడ్ చేశాను అన్నమాట ఇడ్లీ ఏవో ఏదో పెట్టుకుంటారు అట్టే ఏదో వేసుకుంటారు అని చెప్పి పిండి కూడా యాడ్ చేసి రెడీ పెట్టేశాను ఇంకే ప్రాబ్లం లేదన్నమాట మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా ఒక వారం తర్వాత ఆయన వస్తారు యూజువల్ గా ఆయనకి ఆఫీస్ లో లీవ్స్ దొరకలేదు అన్నమాట లేకపోతే ముందే వద్దును మాతో పాటే వచ్చిద్దును బట్ అదే అనుకుంటున్నాం సరదాగా నలుగురు కలిసి వెళ్తే బాగుంటది కదా అనవసరం నేను ఉండిపోయారని చెప్పి అలా ముందు చూడండి కార్ ఏసీకి రెండు ఫ్యాన్లు తగిలించారు మళ్ళీ తిరుగుతున్నాయి బుడ్బుడ్డి ఫ్యాన్లు మన బుడ్డోడు ఇంకా చూడలేదు అట్ని కాయండి ఆ పాటలు వేసారనమాట బాగుంది మంచి ఉదయాన్నే పాటలు రిఫ్రెషింగ్ గా ఉంది కది డాన్స్ మనోడు ఇంకా నిద్రమత్తలో ఉన్నాడు ఇలాగానే యాక్టివ్ చేయకపోతే మళ్ళీ పడుకుపోతాడు అనమాట ఎత్తుకొని తిరగాలి మనోడు జోష్ అందుకో లేకపోతున్నాడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాము రన్వే మీద విమానాలు రెడీగా ఉన్నాయి ఎగరడానికి ఇదంతా ఎయిర్పోర్ట్ కి స్పెషల్ లైన్ అనమాట ఎక్కడ ట్రాఫిక్ కూడా ఉండదు ఇంకా మన ఇష్టమే రైరే మనం కొట్టుకెళ్ళిపోవడమే ఇదిగోండి ఇదొక టెర్మినల్ ప్రతిసారి ఎయిర్పోర్ట్ కి రన్నింగ్ ఫ్లైట్ ఎక్కినట్టు గాబరా గాబరాగా పరిగెత్తుకుని వెళ్తాం అనమాట ఈసారి మాత్రం ఒక గంట సేపు ఎక్స్ట్రా స్పెండ్ చేద్దాం అని చెప్పి ముందుగానే వచ్చాము ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో షాపింగ్ పని పెట్టుకున్నాను అనమాట మనోడు దిగాలనిపించట్లేదు కదా కారు ఈ బయట అంతా గోల గోలగా ఉంటుంది లగేజ్ అంతా దించేస్తున్నారు ఇవి ఎక్కించేస్తే ట్రాలీకి ఒక పని అయిపోద్ది ఈసారి కూడా గట్టి లగేజే ఉంది ఇండియాకి ఇటు వచ్చే వైశాన్ అప్పుడే బండి కూర్చుని పోతున్నాడు ఇవ్వండి ఎయిర్పోర్ట్ కు వచ్చే బస్సులు అవి ఇవ్వండి ఏది లేకపోయినా ఈ ట్రావెల్ బస్సులు మాత్రం అవైలబుల్ గా ఉంటాయి అనమాట గుంపుల్లో వస్తారు కదా వాళ్ళందరికీ బాగా హెల్ప్ అవుతాయి ఇవి ఈయన మొత్తం లగేజ్ లని ఎక్కించినట్టున్నారు వేరంగా లోపలికి వెళ్ళి చెకింగ్ చేస్తే పని అయిపోద్ది మంది ఏమోలు ఇచ్చారు ఈసారి ఇండిగో కౌంటర్ ఎయిర్పోర్ట్ లోకి కుక్కపిల్లని కూడా తీసుకొచ్చారు చూడండి కుక్కపిల్ల భలే ఉంది అసలు ఈసారి కుక్కపిల్ల రా చూసావా అలాగే వెళ్ళిపోతుంది అగో అలాగో అగో 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 కనిపించిందా అది కదా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది జస్ట్ మిస్రా దా ఇదా వచ్చిదా ఏరా కుక్కపిల్ల మిస్ అయిపోవా ఉండి ఇంకోటి చూపిస్తానులే పద విషమా డాడీ రావట్లేదు మనతో పర్లేదా రావాలా డాడీ ఈ బొమ్మరిల్ ఫాదరు నన్ను మిస్ అవ్వకపోయినా పిల్లలు మాత్రం బాగా మిస్ అవుతారు ఈ వారం రోజులను ఇండియాలో ఖర్చులకి డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు తాసలే తమ్ముడు పెళ్లి కదా ఫుల్ గా పట్టు చీరలు గోల్డ్ కార్డు ఇవ్వండి గోకేస్తాను ఈజీగా అనవసరంగా అడిగినట్టున్నాను నాకేట్ ఖర్చని ఈ రెండు నోట్లు చేతులు పెట్టారు బాబు ఎంతమ్మా ఇది చిట్టి చాలా అమ్మా ఎంతమ్మా 5000 చాలదమ్మా చిట్టి 20 రోజులు అసలే ట్రిప్ ఈయనున్నారంటే అంత లెక్క అంటే లెక్కే లగేజ్ అన్ని ట్యాగ్ చేస్తున్నారు ఇది మళ్ళీ హైదరాబాద్ లో కలెక్ట్ చేసుకోవాలి మనం తీసుకుంటే మంచిది 1, 2, 3, 4 నేను ఉన్నాను చెప్పి డైటింగ్ మానికండి శుభ్రంగా డైటింగ్ చేయండి ఓకే వచ్చేటప్పటికి రిఫలాగా అయిపోవాలి లంబు జంబుల్లో చెయ్యవలసలేదు ఇగోండి మేకప్ ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళిపోదాం మేకప్ ప్రొడక్ట్ ట్రై చేస్తున్నాను అనమాట చూద్దాం ఇది మనకు సెట్ అవుతుందో అవుతుందో చూసుకొని తీసుకోవచ్చు ఈ తాయిపిల్ల చేతికి పెయింట్ వేస్తుంది ఎకౌంట్ సేసా మొత్తం ఎక్కించినట్టు ఉంది ముఖానికి ఇవి చూడండి ఎంత ఉత్తరం వేసిందో ఇల్లు ఏదైనా రంగులో కలిసిపోయినట్టుంది తీసుకుందాం ఈ అక్క నడు నిండా మేకప్ బ్రష్లే ఇంకేమైనా కొనుక్కుందాం అంటే ఈయన ఇచ్చిన డబ్బులు ఒక పక్కకు రావు జాతరలోని గాజుల పూసలు కొన్నట్టు నేను ఎయిర్పోర్ట్లో కూడా ఎక్కడ ఏ షాప్ కనిపిస్తే అందులో దూరిపోతాను అనమాట చేతిలో డబ్బులు ఉండడం లేటు ఏది పడితే అది కొనేస్తాను అందుకే ఈయన నా చేతికి డబ్బులు ఇవ్వడానికి నచ్చరు అనవసరమైనవన్నీ కొనిసి పెద్దగా వాడింది ఉండదు చేసింది ఉండదని ఇల్లు బిల్లు కట్టించుకోవడానికి పాస్పోర్ట్ దాంతోపాటు బోర్డింగ్ పాస్ కూడా అడుగుతున్నారు ఇంకా అన్ని స్కాన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో ఉన్న రూల్స్ ఎక్కడ ఉండవు 1000 బాత్ ఎంతో 1000 బాత్ కాదు 945 పడింది ఇక్కడ సైన్ పెట్టద్దాం తప్పంటా బ్యాగ్ ఆడకన్నా బరువుంది ఇషాన్ బ్యాగ్ ఇచ్చేస్తా అమ్మ నేను మోస్తాను నేను పోయినా ఇచ్చేతే కాదమ్మా అది ఇది నువ్వు పట్టుకోలేవు నాకు ఇవ్వు నేను పట్టుకుంటా వీళ్ళకి బ్యాగ్ పట్టుకునే సరదా నాకు ఇప్పటికే అర్థం అవ్వట్లేదు నీకు ఇష్టమా ఈ బ్యాగులు పోయడం ఇదేం సరదావో నాకు ఇప్పటికే అర్థం కాదు ఈ స్టోర్ మాత్రం అస్సలు ఖాళీ ఉండదు ఏదో ఫ్రీగా పంచినట్టు వీళ్ళకి రెండు బ్యాగుల నిండా స్నాక్స్ పెట్టారనమాట ఎందుకైనా మంచిదని ఆ స్నాక్స్ అయిపోయినంత వరకు బాగానే ఉంటారు అది అయిపోయాక విశ్వరూపమే ఇంకా చాలా షాపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైం లేదు మన వాళ్ళు అసలు చూడండి నాకన్నా చాలా ఫాస్ట్ ఉన్నారు పారిపోతున్నారు మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ అవి అమ్ముతున్నారు అనమాట లోకల్ మేడ్ థాయ్ మేడ్ G3 గేట్ ఇటు వెళ్ళాలి ఇలా కనిపించిన బట్టల షాపు ఈ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న బుద్ధుడి బొమ్మలు ఎంత బాగున్నాయో ఇషాన్ బాగుంది కదా బాగుంది కత్తి అలా ముట్టుకోకూడదు ముట్టుకోకూడదు కళ్ళ చూడు ఇప్పుడు ఎంత బుద్ధిగా ఉన్నారు అలా ఉండాలి బుద్ధిగా ఓకేనా ఏదో స్క్రీనింగ్ అక్కడ మనం నించుంటే మనం ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట ఆడుకుంటున్నారు అంకుల్ ఎవరు లీలు చూడండి ఇది జపాన్ లో ఉంది చూస్తుంటుంటే జపాన్ సిటీలో ఉన్నట్టు ఉంటాం అనమాట దీని ముందు నించుంటే ఆ స్ట్రీట్స్ అన్ని బయట కనిపిస్తున్నాయి స్క్రీన్ లో కనిపించేవి ఆ స్ట్రీట్స్ అసలు ఈయన ఉన్నప్పుడు చాలా హెల్ప్ అవుతుంది మాకు
వీళ్ళేరు కానీ వీళ్ళిద్దరిని లాక్కుని వెళ్ళేసరికి టైం అయిపోతుంది. ఒక తిన్నగా నడట్లేదు అనమాట, అటు ఇటు పారిపోతున్నారు. ఇంత పాటు వస్తే డైరెక్ట్గా ఆయన ఫాలో అయిపోయి వెళ్ళిపోవాలం, ఒక పిల్లలాగా చిన్న ఒక పిల్లల ముగ్గురు ఆయన వెనకతల. బట్ ఇప్పుడు అన్ని జాగ్రత్త చూసుకుని వెళ్ళాల్సి వస్తుంది, కనీసం గేట్ కూడా చూసుకునే వాళ్ళం కదా ఆయనతో ఉంటే. మెట్లు సరదా, వాళ్ళిద్దరు చూసారా? మనకి దాహం వేస్తుందట, వాటర్ తీసుకుందాము. ఇక్కడ ఏదో పాయింట్ అని ఒక షాప్ ఉందన్నమాట, ఈ షాప్లో తీసుకుందాం. ఓహో, ఇక్కడ చిప్స్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. వీళ్ళు బ్యాగ్లో బోల్డ్ అని నిన్నే కొనిసాను నేను. ఇదిగో ఈ పెట్లో నుంచి నడుచుకొని వెళ్తున్నాము ఫ్లైట్ ఎక్కడానికి. అగో చాలా మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ. మన ఇద్దరూ సైలెంట్ పరిగెత్తుకొని వచ్చి అయిపోయారు ఫ్లైట్లోకి వచ్చి. ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోయాము. ఇదిగో ఇద్దరికి చెరుకో చిప్స్ ప్యాకెట్ చేతులు పెట్టేసాను ఓపెన్ చేసి. మన బుడ్డోడు మాత్రం అడగగానే లేదనకుండా ఇస్తాడు, అబ్బో పెద్ద మొక్కే. ఎందుకంటే పొట్టంలో గాలి తప్ప ఇంకేం ఉండదు. ఈ పొట్టం మాత్రం ఆడి ప్యాకెట్ అయిపోయినంత వరకు చిన్న చిన్న ముక్కలు కొరుక్కొని తింటది అనమాట. ఒకవేళ ఈ లోపు అది అయిపోయింది అనుకోండి ప్యాకెట్, మన పొట్టం ప్యాకెట్ మీద పడతాడు. ఇంకో ముందు జాగ్రత్తగా ఈ ఐప్యాడ్ లో కొన్ని గేమ్స్ డౌన్లోడ్ చేశాను అనమాట, మైండ్ గేమ్స్. ఇది మన పొట్టోడు కోసం డౌన్లోడ్ చేశాను, కానీ మన పొట్టం ఆడేస్తుంది చిన్న గేమ్. మనడేమో అక్క స్టోరీ బుక్ చదివేస్తున్నాడు. మనడు ఇంకా ఎల్కేజీ కదా, వర్డ్స్ చదవడం రాదనమాట, బొమ్మలు చూసి ఆడి క్రియేట్ చేసుకుంటున్నాడు స్టోరీని. ఈ పెప్పపిక్ బుక్స్ పొట్టం చిన్నప్పుడు అనమాట, ఇప్పటికీ దాసే జాగ్రత్తగా మన పొట్టడు పనికి వస్తాయని. ఇండియా కనే కదలండి, బ్యాంకాక్ లో కూడా లోకల్లో ఎక్కడ తిరగడానికి వెళ్ళినా కానీ ఈ పుస్తకాలు ఖచ్చితంగా పట్టుకుంటాం. చాలా మంది అడుగుతుంటారు కదా ఎప్పటికప్పుడు ఇండియా వస్తుంటారు కదక్క, మరి పిల్లల స్కూళ్ళు ఎలాగా ఏంటని. మనోడిని ఇండియాలో ఖాళీ వదిలేమంటే ఇంక అంతే సంగతులు, వచ్చిన ఏవి సీడ్లు కూడా మర్చిపోతాడు. హోమ్ ట్యూషన్స్ పెట్టిస్తుంటాం అనమాట, ఏటో కొత్త కొత్త పాటలను పాడుతున్నాడు. పెళ్ళి ఇండియాలో అయితే ఫ్లైట్లోనే మొదలైపోయింది పెళ్లి హడావిడి. వీడియో తీస్తాడంట, ఐఫోన్ అంత లేడు. అసలే ఒక్కగాని ఒక ఫోను జాగ్రత్త కాపాడుకొని వస్తుంది. దీన్ని మనోడి చేతిలో పడిందంటే ఎలాంటి వస్తువైనా అప్పుడప్పుడు తాండ్ర అయిపోవడమే. ఐప్యాడ్ అయిపోయింది కదా, ఆరు చెక్కలు. అసలు ఈ ఐఫోన్ లెన్స్ అన్ని చిదిపోయి అనమాట, మార్చాలి ఈ ఐఫోన్. ఈనా కొత్త తీసుకుంటాను అంటున్నారు కానీ నాకే మనసు రావట్లేదు, కొన్ని 3 సంవత్సరాలు కూడా అవ్వలేదని. ఊరోజు అంట, ఈ రోజు అన్న ఎప్పుడు వస్తుందో ఏటో. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట, మనోడు ఎంత తుంటరోడంటే లాస్ట్ టైం ఇండియా వెళ్ళేటప్పుడు మనోడిని ఒకళ్ళు అడిగారు అనమాట మా చుట్టాలు ఆవిడ. ఏం బాబు ఎప్పుడు వచ్చావని అడిగితే రేపు వచ్చానని చెప్పాడట ఆవిడకి. అలాంటి వాడు మనకి ఎయిర్ ఇండియాలో ఫుడ్ కాంప్లిమెంటరీ కానీ ఈ ఇండిగో ఫ్లైట్లో మాత్రం ఫుడ్ కొనుక్కోవాలి. ఈ మ్యాగీ డబ్బా 400 రూపాయలు అంట. మనోడికి బాగా ఆకలిసినట్టుంది, బండి కనబడగానే అమ్మ నూడిల్స్ తీసుకున్నామ్మా అని అడిగాడు. అదేటో లాస్ట్ టైం అయితే ఈ మ్యాగీ డబ్బా 250 ఎంత ఉండేది నాకు గుర్తు బాగానా, సడన్గా 400 రూపాయలు అనేసరికి షాక్ అయిపోయాను. మరీ టూ మచ్ అనిపించింది, ఎంత ఆకాశంలో ఎగిరితే మాత్రం. ఇదిగోండి ఇదో ఇదో ఫ్రీగా డ్రింక్ ఇచ్చారనమాట కాంప్లిమెంటరీగా, ఈ మ్యాగీ తీసుకుంటే. ఇదేదో మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంట, కానీ ఎంత కాంప్లిమెంటరీ ఇచ్చినా కానీ నాకైతే అంత వర్త్ అనిపించలేదు. ఇంకా పిల్లలకి ఆకలేసినప్పుడు తప్పదు కదా అని తీసుకున్నాను అనమాట. ఇగో నా పర్సులు అన్ని థాయ్ కరెన్సీ నోట్సే. ఈ బుడ్డి పర్సు ఇంత పెసర కనిపిస్తుందనా, ఎన్ని డబ్బులు పడతాయో. చిల్లరే ఎక్కువ పెట్టానమాట పెద్ద నోట్ల కన్నా. మళ్ళీ మనకి ఇండియా నుంచి థాయిలాండ్ వచ్చేటప్పుడు పనికి వస్తాయి అనమాట ఏమైనా కొనుక్కోడానికి. ఈ జిప్ వేసినప్పుడే కొంచెం నొక్కి నొక్కి పెట్టాలి. ఈ పౌచ్ గురించి ఎంతమంది మెసేజ్ చేశారంటే ఎక్కడ కొన్న ఒక లింక్ పెట్టు మేము కొనుక్కుంటామని. బట్ నేను ఇదైతే థాయిలాండ్లో తీసుకున్నాను అనమాట, ఇండియా నుండి. అంత ఈజీగా ఆర్డర్ పెట్టడం అవ్వదు, ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతుంది, మనందరికీ గుండెలు జారుతున్నాయి. హైదరాబాద్ మీదకి వచ్చాం అప్పుడే. ఇదిగో ఇంకా 2 నిమిషాలు ల్యాండ్ అయిపోతున్నాం. అందరూ బెల్ట్లు బిగించి బాగానే కూర్చున్నారు. కొన్ని కొన్నిసార్లు అయితే బెల్ట్ లిప్స్కొని పైన లగేజ్లు కూడా తీసేస్తుంటారు అనమాట ఫ్లైట్ ఇంకా ల్యాండ్ అవుతున్న టైంలో. అప్పుడు పాపం ఎయిర్ హాస్టల్స్లో అరుపులు చూడాలి, ఆటు పక్క నుండి ఇద్దరు ఇటు పక్క నుండి ఇద్దరు అరుస్తూనే ఉంటారు కూర్చొని కూర్చొని అని. ఇషాన్ ఎప్పుడు అయితే అందరికన్నా లాస్ట్ దిగుతాం అనమాట ప్రశాంతంగా. ఇప్పుడు మాత్రం అసలు అంత టైం లేదు మన కనెక్టింగ్ ఫ్లైట్కి. ఇప్పుడు హైదరాబాద్లో దిగాం కదా, 2 గంటలు ఇక్కడ వెయిటింగ్ టైం. ఇంక అందుకే గబా గబా ప్యాంట్ ఎత్తుకొని పరిగెత్తాలి. ఎండ మనకు బాగా తలుస్తున్నట్టు, మరి మంచి బ్రైట్ ఉంది. బాయ్ బాయ్, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ బ్యాగ్. మనోళ్ళు మన ఊర్లో వేడిగా ఉంటుందర్రా వద్దంటే స్వెటర్లు వేసుకున్నారనమాట చలేసొద్దని. హైదరాబాద్లో దిగిన వెంటనే ఉక్కురు బిక్కిరి అయిపోతున్నారు. బెల్ట్ దగ్గరికి వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకుందాం. చూడండి గన్ పట్టుకొని, ఇషానికి మంచి ఫ్రెండ్ దొరికింది అనమాట, వాళ్ళ క్లాస్మేటే. మాతో పాటు వీళ్ళు కూడా వచ్చారు ఫ్లైట్లో. హాయ్ గాయత్రి. హాయ్. ఇద్దరు ఒకలాటోలే. హైదరాబాద్లో దిగిపోయాము, మొత్తం లగేజ్ అన్ని కలెక్ట్ చేసుకున్నాం. ఇంక ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే లగేజ్ చిన్న పనులు వచ్చాం అనమాట, కానీ బయటకు వెళ్ళాలండి. జస్ట్ ఇలా ఫ్రెండ స్ని కలిసి వెళ్ళిపోతాం మళ్ళీ వైజాగ్. వేడివేడిగా వెజ్ బిర్యానీస్ తీసుకున్నాం. ఉదయం గాబరా కాదు కానీ తెల్లవారిసరికి ఏడు తినలేము కదా, అసలు ఏం తినకుండా ఎక్కిపోయాం ఫ్లైట్. ఇంకో ఈ అరైవల్స్ నుంచి కొంచెం బయటకు రాగానే ఉడిపి ఉపకారాన్ని కనిపించింది అనమాట, చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ. అన్నయ్య మన వీడియో చూస్తారంట, బిల్లు అసలు వద్దంటే వద్దన్నారు.
ఎంత తెలిస్తే మాత్రం తమ్ముడు తమ్ముడు ప్యాకెట్ ప్యాకెటే వ్యాపారాల దగ్గర అస్సలు మోమాట పడకూడదు ఆ బిల్లు తీసుకుంటేనే ఫుడ్ తీసుకుంటా ఉన్నాము డబ్బుకు తీసుకున్నారు చక్కగా తినేసి బస్ ఎక్కిపోయాము బస్ స్టాండ్లో బస్సులు పెట్టినట్టు లైన్ పెట్టారు ఫ్లైట్లు ఎంతే సన్నే చూడండి పెద్ద పెద్ద బడితుల్లాగా ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఎయిర్ప్లేన్ దగ్గరికి బస్సులు వెళ్తున్నాము ఇదిగోండి వెనక కనబడుతుంది మనం ఇప్పుడు ఎక్కబోయే ఫ్లైట్ వచ్చింది రెడీగా ఉండాలి బస్ దిగాలంటే భయం వేస్తుంది ఎండ అంత ఉంది కళ్ళు జిగేయాలంటున్నాయి బయటికి రాగానే నెమ్మదిగా ఫ్లైట్ ఎక్కినంత వరకు ఓపిక పడితే ఇక్కడ హైదరాబాద్ నుంచి వైజాగ్ మనకి 50 నిమిషాలే కదా వెళ్ళిపోవచ్చు వేరం ఇగో ఎప్పటికప్పుడు ఇలా హాయో బాయో చెప్పించి ఆ డాడీకి పంపించాలి ఏ టైంకి పిల్లలు లేట్ చేస్తారా అని అదే ధ్యాసలో ఉంటారనమాట ఇదిగో విమానంలోకి ఎంటర్ అవుతున్నాను పెళ్లికి కదా వెళ్తున్నాను కుడికాలు పెట్టి లోపలికి వెళ్దాం ఈ ఫోన్ కానీ తీయకపోతే ఫ్లైట్ డోర్ పట్టుకొని నిలబడిపోతానేమో ఎండలోంచి రాగానే మొఖాలు దుంపల్లాగా అయిపోయి ముగ్గురు విని మనోడైతే ఎండగేరికి తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు ఏంటి మాట్లాడుతున్నా కూడా అర్థం అవదు ఈరోజు ఈ ఐప్యాడ్లు కాపాడేసే నన్ను లేదంటే తిక్క తీరిపోను మన పొట్టమ్మ కుదుటుగా కూర్చుంటుంది కానీ మన బుడ్డోడు మాత్రం అటు ఇటు అటు ఇటు పరిగెడుతూనే ఉంటాడు ఇదో ఎయిర్ హోస్టల్స్తో దావుడు మూత్రం ఆడతాడు అనమాట రన్వే మీద ట్రాక్టర్లు బయలుదేరిపోతాం విశాఖపట్నం అదిగో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుండి ఈ పైన చూడడానికి పిసరంత ఉంది కానీ అంత పెద్ద ఎయిర్పోర్ట్ అంటే గేట్ దగ్గర రావడం చచ్చాం ఇలా పరిగెత్తలేక ఈ రెక్క ఓ పక్క ఒరిగిందంటే పైలట్ గారు రైట్ సైడ్ టర్నింగ్ తిప్పుతున్నట్టు ఉన్నారు మా కజినల్ ఇల్లు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది అనమాట ఈ టైంకి ఫ్లైట్ ఎగురుతుంది బాయ్ చెప్పమని చెప్పాను మరి మరి అన్ని మేడల్లో ఏ మేడ మీద ఉందో మా అక్క మామూలు నేను వైజాగ్లో ఎంత బేగ దిగిపోతానా అని చూస్తున్నాను అనమాట పెళ్లి పనులు బోల్డ్ ఉన్నాయి చేయడానికి కరెక్ట్గా 3 గంటలకు ఎక్కాం ఫ్లైట్ 4:10 దిగిపోతాం అక్కడికి బయట మేఘాలు భలే ఉన్నాయి అసలు చూడడానికి ఈసారి పెళ్లి మాత్రం 6 రోజులు పెళ్ళి అనమాట మొత్తం మేము ఇండియా ఇంత లేట్గా వచ్చినా కానీ బ్యాంకాక్లో ఉన్నప్పుడే మొత్తం ప్లానింగ్ అంతా చేసాము మేఘాలు భలే బుజ్జిగా కనిపిస్తున్నాయి హిమాలయ పర్వతాల్లో ఉన్నాయి చూడడానికి ఇంకా మేఘాల మీద నించోలేం కాబట్టి సరిపోయింది లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్లని అన్ని మేఘాల మీద చేసుకుందాం అందరూను అసలు ఎంత ఖాళీగా ఉంచుతారేంటి వీలుంటే మేఘాల మీద మేడలు కూడా కట్టేస్తారు ల్యాండ్ అయిపోయాము వైజాగ్లో చూడండి ఫ్లైట్ దిగ్గానే క్లీన్ చేసేస్తున్నారనమాట ఫస్ట్ ఎలాగా మన ఊరే కదా అని చెప్పి ధీమాకు దిగుతున్నాము అందరికన్నా మేమే లాస్ట్ మనోడు అప్పుడు పడుకుండి పోయాడు ఇప్పుడు వరకు లేగలేదు అందరికన్నా లాస్ట్ ఎక్కడం కాదు కానీ బస్సు అంతా నిండిపోయింది ఇంకా డ్రైవర్ గారు పక్కన ఖాళీ ఉంటే నించిపోయాను ఇక్కడ బాల్తో పడిపోయి వచ్చింది సూట్ కేసు లోపల ఉన్న ఐటమ్స్ సరిగ్గా ఉన్నాయో సిదిపోయో ఇంటికి వెళ్ళాక కానీ చెక్ చేసుకోవడం అవ్వదు ఇప్పుడు కానీ ఓపెన్ చేశాను అనుకోండి క్లోజ్ చేసేలోపు పిల్లలు ఎటు కావాలంటే అటు పారిపోతారు ఇంకో వర్స్ పెట్టి అన్ని లైన్గా ఒకసారి వదిలినట్టు ఉన్నారు మన బ్యాగ్లో వస్తున్నాయి ఈ పెళ్లికి సంబంధించి డెకర్ ఐటమ్స్ లాంటివి చిన్న చిన్న తెచ్చాను ఇదిగో ఈ ఎర్ర బ్యాగ్ కూడా మందే అప్పుడు ఈ పట్టుకుంది ఊడిపోయినట్టుంది జై బజరంగ బలి అనుకోని లాగిడమే ఈ సూట్ కేసు మాత్రం పెద్ద బండరా ఎంత ఉంటుంది ఏదైనా ఎత్తిపెట్టేయచ్చు కానీ దీన్ని ఎత్తిపెట్టాలంటే జ్వరం వచ్చేది నాకు మొత్తం అన్ని ట్రాలీకి ఎక్కించాను మనోడిని కూర్చోబెట్టాను అనమాట నిద్రగేర్లో ఉన్నాడు గోల్ గోల్ పెట్టేస్తారేమో అనుకున్నాను బుద్ధిగా కూర్చున్నాడు పాపం బ్యాగ్ పట్టుకొని ఇదిగో తమ్ముడు వచ్చాడు పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అబ్బో ముఖం వెలిగిపోతుంది మేనల్ నుండి చూసి ఇషానగో మోయ్యా పెళ్లి కొడుకు మోయ్యా అదిగో వచ్చేసాడు ఒరే అందరినీ దించే వీడిని మర్చిపోయావు ఇషాన్ నీగో దించాడు ముందు పెళ్ళి కారెక్కిపోయాము గబగబానా పెళ్లి కొడుకు షాపింగ్ అంటున్నాడు కార్లోకి ఎలా కూర్చోగానే షాపింగ్ షాపింగ్ అంటున్నాడు అనమాట ఎక్కడ షాపింగ్ రా అసలు ఓపిక లేదంటే వెళ్దాం వెళ్దాం అంటున్నాడు ఇంకా పెళ్ళి బిస్కెట్ అంటున్నావా చిన్న పిల్లడు వీటి ఇంకానే పెళ్ళి అవుతుంది అయితే ఎక్కడికి వెళ్తున్నారా ఈ వైజాగ్ దారి దారంతో షాప్లే మనోడు మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ తినరా తినరా అంటే నాటకాలు ఆడాడు ఇప్పుడేమో పడుకొని లేదు బిస్కెట్ లవలవలు ఆడిస్తున్నాడు ఏరా ఆకలి చల్లారిందా ఆకలి తీరిందా తీరిందా బిర్యానీ ఏమైనా తింటావా చూడు అసలు ఇక్కడ దిగ్గానే స్పైసీ స్పైసీ బిర్యానీ ఎంతైనా మన ఇండియాలో దిగామంటే ధైర్యం వస్తుంది అనమాట ఇంకా మన ఊరు గాల్స్ ఒకేసరికి ఇంకా మరి ప్లాన్ వస్తుంది ఇంకీడు ఎవరి మాట విండు అమ్మమ్మను కలిసాడంటే ఇంకా పెళ్లి పనులు ఏమి మొదలెట్టలేనట్టు ఉంది నేను వస్తానని చెప్పి నా కోసం ఉంచినట్టు ఉన్నారు ఏం ఉంచారా పెళ్లి పనులు అన్ని అయిపోయా అన్ని అయిపోయా పెళ్లి పనులు పని అంతా అయిపోతుంది నువ్వెందుకు వచ్చావో అడుగుతున్నాను ఏడు తెచ్చారు అమ్మమ్మ చూపించారా కాలేదా అమ్మమ్మకి ఏడు తెచ్చావు రేపు చూపిద్దు గాని ఓకేనా అన్బాక్సింగ్ వీడియో చేద్దు గాని ఓకేనా మన బుడ్డోని తోడపిల్లి కొడుకు చేస్తారట మా మమ్మీ ఓ ముద్దులాడేస్తున్నారు మనోడు మామూలుగానే తినకున్నాడు పెళ్లిపేటల మీద ఇంకెలా ఉంటాడు బీదర్కి వెళ్ళిపోతావా
ఇంకిద్దరూ ఒక క్షణం పడదు కొట్టుకునే ఉంటారనమాట. పెళ్లి హడావిడితో మనం పండగ చేసుకుందాం. ఇంకా రేపు పిల్ల బ్యాచ్ అంతా దిగుతారనమాట. హడావిడి మొదలైపోద్ది. ఇంకా వరుసగా వీడియోలే వీడియోలు. యూట్యూబ్ దద్రిల్లిపోలి.